నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 147 మందికి ఆరోగ్య పరీక్ష నిర్వహించాం. వెల్లడించిన మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మానస, డాక్టర్ ఆయుషాలు. పిప్రి గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులు సూచించిన డిపో మేనేజర్ కవిత. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పాల్గొన్న సంఘం అధ్యక్షులు చిన్న నరసయ్య. ముహూర్త సొసైటీ పరిధిలో తిమ్మాపూర్, పాలెం, వడ్డెడ్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ బద్దం కళ్ళెం అశోక్. ఆర్మూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మానస, డాక్టర్ ఆయేషలు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 147 మంది మహిళలకు ఆరోగ్య పరీక్ష నిర్వహించామని తెలిపారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశామని తెలిపారు. 10 మందికి రక్తహీనత, 3 డయాబెటీస్ గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులున్నారు. ఇది ఆరోగ్య మహిళా కేంద్రం అనేది ఆడవాళ్ళకి మంగళవారం ప్రాబ్లమ్ ముహూర్త సొసైటీ పరిధిలో ముహూర్త మండలంలోని తిమ్మాపూర్, పాలెం, వడ్డెడ్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ముహూర్త సొసైటీ చైర్మన్ బద్దం కళ్ళెం అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముహూర్త సొసైటీ చైర్మన్ కళ్ళెం బద్దం అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చే రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముహూర్త సొసైటీ వైస్ చైర్మన్ దడివి నవీన్, డిసిసిబి డైరెక్టర్ ముత్కు భూమన్న, వైస్ ఎంపీ తొగడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కోటాడు సొసైటీ పరిధిలోని 6 విలేజ్లలో కాంట చాలు చేయడం జరిగినది. ముహూర్తాల్లో నిన్న ఎంపీపీ గారు, వారు జడ్పీటీసీ గారి సమక్షంలో చాలు చేయడం జరిగింది. ఇవల్ల మా తోటి డైరెక్టర్ మోతుకు భూమన్న గారు, మా వైస్ చైర్మన్ నవీన్ గారు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారు, సర్పంచ్ రవి గారు, అశోక్ నగర్ వీళ్ళందరి సమక్షంలో పొద్దున తిమ్మాపూర్లో మా తిమ్మాపూర్ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాలెంలో ఇలా అందరి సమక్షంలో వడ్ల గంట చాలు చేయడం జరిగింది. పోతూ 1 గంట తర్వాత ఒడ్డేట్లో కూడా చాలు చేయి, దొంపల్లో కూడా చాలు. అంటే నా సొసైటీ పరిధిలో ఉన్న 6 విలేజ్లలో అన్ని గ్రామాలలో ఈరోజు కాంట చాలు చేయడం జరిగింది. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ధాన్యం తీసుకుంటూ కడత లేకుండా పంపించాలని మేము ప్రశాంత్ రెడ్డి గారు మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. రైతులు కూడా దాన్ని చూసి మంచి ధాన్యాన్ని ఇచ్చి కడత లేని చేయడానికి నా ఎల్లవేళగా కృషి చేస్తాను. మా టైంలో వచ్చి రైతులే జోకి ఆ తర్వాత వారం రోజులనే డబ్బులు ఇచ్చి రైతులకు అందుబాటులో ఉంటాను. దీనికి రైతులందరూ సహకరించాలని కోరుతున్నాను. 6 గ్రామాలలో పాలెం గ్రామం, ఇప్పుడే ఇందాక తిమ్మాపూర్లో మా అధ్యక్షులు సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ పాలెం గ్రామంలో కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే. అయితే మొన్ననే మంత్రివర్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు
ప్రశాంత్ రెడ్డి గారి కోనసాంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రైతులకు ఎలాంటి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరు అధ్యక్షులకు మరియు వివిధ కార్యదర్శులకు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు సరైన సమయానికి మంచి నాణ్యమైన వరిధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పేసి కోరుకుంటూ రైతులకు మరింత సేవ చేయడానికి మంత్రివర్యులు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించాలని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆర్మూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రయాణించే ప్రయాణికులకు దేవస్థానం దర్శనం టోకెన్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. 24 గంటలలోపు కార్గో సేవలు అందించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్వన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీసీ సురేష్, వీడీసీ అధ్యక్షుడు మల్లయ్య తదితరులున్నారు. గరుడ ఏసీ బస్సులను కూడా అందరూ ప్రత్యేకించి మా ప్రోడక్ట్ తీయవచ్చు. అలాంటి అవకాశం ఎప్పుడు రాదు కదా. అలాంటి కమిటెడ్ ఉన్న వాళ్ళు, ఆర్టీసీ కమిటెడ్ ఉన్న ప్యాసింజర్స్ ఎప్పటికీ మాకు కోరు. వాళ్ళకి ఆ విధంగా ఒక రోజు అనేది కేటాయించాలండి. 15 ఆగస్ట్ రోజు కూడా 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా మేము ఫ్రీ ట్రావెల్ అనేది కల్పించడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా కొత్త కొత్తగా అంటే కార్గో సేవలు కూడా ఉన్నాయి. కార్గో సేవల ఐడియా ఉందా సార్? మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారా? మీరు ఇక్కడ నుంచి మీ పిల్లలకు కానీ ఏమైనా పంపించాలనుకోండి, పిండి వంటలో లేకపోతే ఇంకేదైనా తొందరగా కొరియర్ చేయాలనుకుంటే మా కార్గో ద్వారా చేయవచ్చు. వితిన్ 24 అవర్స్లో అది రీచ్ అయిపోతుంది మీకు. అంత మళ్ళీ మినిమం ఉంటుందండి చార్జెస్. ఆర్మూర్ బస్ స్టేషన్లో కార్గో అనేది సపరేట్గా ఉంటుంది, కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ నుంచి ప్రైస్ కానీ ఏది కానీ ఏ వస్తువులు అయినా కానీ పిల్లలకి ఈజీగా చేరవేర్చచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వన్డే విదిన్ వన్ డేలో మీకు చేరిపోతాయి. డోర్ డెలివరీ సిటీలో అయితే డోర్ డెలివరీ హైదరాబాద్. ఇలాంటి సదుపాయం ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే ఐటీఐ కాలేజెస్ కొత్తగా ఓపెన్ చేశారు. ఇది మీ అందరూ తెలిసిందో లేదో కానీ ఐటీఐ కాలేజెస్ కూడా ఓపెన్ అయినాయి. మీ పిల్లలు చదువుకి కానీ ఏమైనా అడ్మిషన్స్ కావాలన్నా కానీ మన దగ్గర ఫీ అనేది అంత ఉండదు. నేను తప్పైతే గవర్నమెంట్ తర్వాత వచ్చేది నెక్స్ట్ మన ఆర్టీసీలోనే ఉంటాయి. ఇంత కాలేజెస్లో ఉన్నట్టు ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నట్టు ఫీ అంత ఉండదు, నామినల్గా ఉంటుంది అనే సిచ్యువేషన్లో నుంచి ఇప్పుడు మేము కాస్త మెరుగ్గా వచ్చేసినాం అనమాట. అంటే బికాస్ కొన్ని ప్రాఫిట్స్లో రావడం జరుగుతుంది, అలాగే కొన్ని కొత్త కొత్త స్కీమ్లు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి టికెట్స్ బస్సులలో ట్రావెల్ చేస్తే ఆ టికెట్లు కూడా మీకు ఒక 1 వీక్ లోపు మీరు కనుక బుక్ చేసుకుంటే ఆ టికెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ సేవ మీరు వెళ్ళి బుక్ చేసుకుంటారో, అలాగే ఇటీ టికెట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్తో కూడా మన ఆర్టీసీలలో బస్సు ట్రావెల్ చేయడం వల్ల మనకి విదిన్ 1 వీక్లో ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. వేరేస్ మీరు బయట వెళ్దామని అనుకుంటే 1 మంత్ బిఫోర్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఒక 1000 సీట్లు కేటాయించడం అయింది. వేరే ఎవరికి అంటే మన రైల్వేస్ వాళ్ళ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళకి కానీ అలాంటి అవకాశాలు అయితే ఏమి లేవు. అంటే దీన్ని లింకప్ చేయలేదు. ఆ లింకప్ అని చేయడం వల్ల మనకి ఈ అవకాశం అనేది మన ఎమ్మెల్యే గారే చాలా ధన్యవాదాలు. మీ అందరూ ఉన్నారు, మాకు కూడా దాంతో ఆపర్చునిటీ ఏంటి అంటే బస్సులు ట్రావెల్ చేయడం అనేది పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది కాబట్టి అది ఒకటి. తర్వాత మంత్లీ సీజనల్ టికెట్స్, నెలవారి సీజన్ టికెట్లు 30 రోజుల ప్రయాణానికి 20 రోజుల ఛార్జీ అనేది వసూలు చేస్తాం అనమాట. మనం టికెట్ ఇస్తాం బస్ పాస్. అది ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే, ఇప్పుడు మామూలుగా పిల్లలకైతేనేమో మనము స్కూల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి కన్సెషన్స్లో ఇస్తూ ఉంటాం. ఈవెన్ చిన్నపిల్లలకి 12 ఇయర్స్ అబ్బాయిలకైతేనేమో ఫ్రీ పాస్, 18 ఇయర్స్ లోపు 10 ఇయర్స్ అమ్మాయిలకి కూడా ఫ్రీ పాస్ ఇచ్చేస్తున్నాం. దివ్యాంగుల బస్ పాస్లు కూడా ఇస్తున్నాము, అది కూడా జారీ చేయబడుతుంది. అది మనం కేవలం ఐడెంటిటీ కార్డు 50 రూపాయలతో మనం సంవత్సరం అంతా కూడా 50% అంటే 50% టికెట్ రాయితీ అనేది ఇస్తామన్నమాట వాళ్ళకి. మనం ఏ బస్సులోనైనా డిలక్స్ వరకు ఎక్కొచ్చు, వాళ్ళంతా డిలక్స్ బస్సుల వరకు కూడా డిస్ట్రిక్ట్ బస్సెస్లో ట్రావెల్ చేస్తే 50% రాయితీ అనేది ఉంది.
ఎదిగట్ల మండల కేంద్రంలో పిఎస్సిఎస్ సంఘమధ్యక్షులు బర్మ చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సంఘం అధ్యక్షుడు బర్మచిని నరసయ్య మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఏ గ్రేడ్ రకానికి 2,020 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,040 రూపాయలు మద్దతు ధర ఉందని రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జేబిడిసి రాజేశ్వర్, సంఘం వైస్ చైర్మన్ గంగారం తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వరల కొనుగోలు కేంద్రం గత 11 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా గౌరవ మంత్రి గారు మా సొసైటీ డిసి వారికి, నాకు, శేఖర్ రెడ్డికి, అట్లాగే భూమన్న గారికి, సహచార లోకల్లో ఉన్న ఎంపీపీలు, జడ్పీలు అందరికీ కలుపుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించమని గౌరవ మంత్రి గారు ఆదేశించారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ఎర్రగట్ల గ్రామంలో వడ్ల కొనుగోలుకి కేంద్రం ఈరోజు ప్రారంభం జరిగింది. దానికి సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు మా వినోదం ఏంటంటే, తల్లు మరియు తాళ్ళు లేకుండా వరిదానం తీసుకొచ్చినట్టయితే 2,040 రూపాయలు 2,060 రూపాయలు కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి ఇది ధర పొందాలి. అట్లాగే నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతూ ఉంది. అట్లాగే మీ దీంతోపాటు పాస్బుక్ మరియు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు ఇస్తే అమౌంట్ కూడా మీ వడ్లు కాంట అయిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో అమౌంట్ కూడా జమ అవుతుంది. ఇంకా దీంతోపాటు ఇస్తే తొందరగా పని జరుగుతుంది. అట్లాగే ఈ రైస్ మిల్లర్ కానీ మిగతా సిబ్బందికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉంటే మా డీసీఓ గారు కానీ మరి మిగతా మా నాయకులకు చెప్తే ఇబ్బంది లేకుండా పని జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము గౌరవ మంత్రి గారికి 10వ తారీఖున ఆసకొత్తూరు గ్రామంలో అక్కడ మేమందరం కలిసి మంత్రి గారికి కొనుగోలు కటింగ్ చేయాలైంది, కొనుగోలు పర్మిషన్ ఇవ్వాలని అడిగితే 10 తారీఖు నాడు చెప్తే గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి మాట్లాడి 11 తారీఖు నాడే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చింది. ప్రత్యేకించి గౌరవ మంత్రి గారికి రైతుల పక్షాన, మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై తెలంగాణ. వేల్పూరు మండలంలో పచ్చల నడుకుడ సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల ప్రసన్న రెడ్డి సహకారంతో జిల్లాలో ప్రతి చోట వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు పచ్చల నడుకుడ వాడి కొత్తపల్లి జాన్కంపే గ్రామంలో రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రతి ప్రాంతంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఏ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ నాగంపేట శేఖర్, వేల్పూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, జేబిడిసి భారతి రాకేష్ చంద్ర, వేల్పూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేడి నాగధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన్న నాయకత్వం వందిలాలి. దేశ్కి నేత కేసీఆర్ నాయకత్వం వందిలాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో హైదరాబాద్ సరస్వతి మాత ఉపాసకులు డాక్టర్ దైవజ్ఞ శర్మ, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత వంగల శాంతికృష్ణ ఆచార్య చేతుల మీదుగా జాతీయ ఉత్తమ సామాజిక సేవా రంగంలో మహానంది పురస్కారం జ్ఞాపకం అందజేసి సాయిరాజ్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. కొన్ని సంవత్సరాలుగా సాయిరాజ్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమం గుర్తించి తెలుగు వెలుగు సాహితీ జాతీయ మహానంది పురస్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ యాదవ్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంస్థ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఏరుగట్ల మండలం తాళారాంపూర్ సొసైటీలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ప్రారంభించారు.
వీడియో అదే పడుతుంది మేడం తప్పలే తప్పే చేస్తాడు ఆరుగాలం కష్టపడిన రైతులు దళారం నమ్మి మోసపోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామ వరిధాన్యం కొనుగోలు సెంటర్లు చార్జ్ చేసి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా మంత్రివర్య అయిన గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారు మాకు ప్రతి ఊర్లో ప్యాడీ కొనుగోలు సెంటర్లు చార్జ్ చేసి రైతులకు అందుబాటులో ఉండి ప్రతి ఊర్లో రోడ్ల మీద పోయకుండా రైతు ఎవరికి రోడ్ల మీద పోస్తే రైతులకు ప్రమాదం జరగద్దని ఆలోచించి సదరంగా కళ్ళల్లో పోసి తాలు తప్పలేకుండా అందరూ ధాన్యం తీసుకురాగలరు. అదేవిధంగా ఏ గ్రేడ్ దానికేమో 2060 రూపాయలు, బి గ్రేడ్ దానికేమో 2040 రూపాయలు, 17% తేమ మించకుండా తీసుకురాగలరు. అందరికీ ఇంత సహకారం చేస్తున్న రాష్ట్ర గవర్నమెంట్కు, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా గౌరవ మంత్రివర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 147 మందికి ఆరోగ్య పరీక్ష నిర్వహించాం. వెల్లడించిన మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మానస, డాక్టర్ ఆయుషాలు. పిప్రి గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులు సూచించిన డిపో మేనేజర్ కవిత. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పాల్గొన్న సంఘం అధ్యక్షులు చిన్న నరసయ్య. ముహూర్త సొసైటీ పరిధిలో తిమ్మాపూర్, పాలెం, వడ్డెడ్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ బద్దం కళ్ళెం అశోక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.